మొన్న దెందులూరు నియోజకవర్గంలో పెట్రోలు డీజిల్ గ్యాసు నిత్యావసర వస్తువులు పెరిగినటువంటి ధరలకు నిరసనగా మేము ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ తీసుకుంటే ఆ కార్యక్రమం విజయవంతం చేసేటువంటి భాగంలో మేము తహసీల్దార్కి వినతి పత్రానికి ఇవ్వడానికి రిపేర్ అయి వెళుతున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ రామ్ కుమార్ గారు మీరు వెళ్ళటానికి లేదని చెప్పి మమ్మల్ని ఆపిన మాట వాస్తవం. ఆపితే మీరు ఏ రైట్ ప్రకారం మమ్మల్ని ఆపుతున్నారు? మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం. మేము సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యత మాది. రిప్రజెంటేషన్ ఇవ్వద్దని ఎక్కడ కూడా రూల్ ఎక్కడా లేదు అని చెప్పి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎస్ఐ పట్ల అమర్యాదగా మేము ప్రవర్తించినట్లుగా మేము మా కార్యకర్తలము వాళ్ళకి అధికారం ఉంది కదా అని ఎవరైతే చట్టాన్ని రక్షించవలసినటువంటి రక్షక భటులు ఉన్నారో ఆ రక్షక భటులు అనేటువంటి పోలీసులతో పెదపాడ ఎస్ఐ గారితో ఒక కేసు పెట్టించారు, నోర్ల ఎస్ఐ గారితో ఒక కేసు పెట్టించారు. ఇప్పుడు వాటా నెందులూరు ఎస్ఐ గారు వాటా వచ్చింది, ఆయన పెట్టాడు. ఇంకా మిగిలింది నా నాలుగు మండలాల్లో మా నియోజకవర్గంలో పెదవే ఒక్కటే మిగిలింది. మరి ఆయన ఎప్పుడు పెడతాడో చూడాలి. మనం చూస్తున్నాం, మీరందరూ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, వీళ్ళ యొక్క రాక్షసత్వం రాక్షస పాలన ఈ విధంగా కొనసాగుతూ ఉంది. దాని తరువాత ఎవరో మా మిత్రులు సీలియర్ దగ్గర ఉన్నటువంటి దారకొండలో ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఆ ఫంక్షన్కి అటెండ్ అయ్యాం మేము. నిన్న సాయంత్రం 5 నన్ను కస్టడీలో తీసుకున్నారు వెనక్కి వస్తుంటే నర్సీపట్నంలో. ఇప్పుడు మీరందరూ చూస్తూ ఉండగానే ఇంటి దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టారు. 41 నోటీస్ ఇచ్చి ఇదిగో 41 నోటీస్. ఇంత దానికి అంత కొండను దొవ్వి ఎలికిన బట్టి అంత అవసరం ఏమొచ్చింది? నిజంగా ఏదైనా జరిగింది, నేను నా నియోజకవర్గం నా ఇల్లు వదిలి నేనేమీ పారిపోలేను కదా? ఇంత అవసరమా? కావాలని చేయటం కాకపోతే ఇదంతా కూడా